హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. మన ఇప్పుడు జనరల్ స్టడీస్ దీనిలో మనం అంతర్జాతీయ కూటములు అనేటటువంటి టాపిక్కి సంబంధించి మోడల్ ప్రాక్టీస్ బిట్స్ 2ని చూద్దాం. దీనిలో ఫస్ట్ వన్, అలీన విధాన రూపశిల్పి ఎవరంటే జవాబు జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్, అలీన విధానానికి మార్గదర్శకమైనటువంటి బాండుంగు సమావేశం జరిగినటువంటి సంవత్సరం జవాబు 1955 సంవత్సరం 1955. నెక్స్ట్, అలీన ఉద్యమంలో సభ్య దేశాల సంఖ్య జవాబు 120. నెక్స్ట్, సార్క్ కూటమి వీరి ప్రతిపాదన మేరకు ఏర్పడింది జవాబు షేక్ జియా ఉల్ రెహమాన్ వీరి యొక్క ప్రతిపాదన మేరకు. నెక్స్ట్ క్వశ్చన్, కామన్వెల్త్ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైనటువంటి తొలి ఆసియావాసి ఎవరు జవాబు కమలేష్ శర్మ. నెక్స్ట్, కామన్వెల్త్ కూటమికి అధిపతిగా వ్యవహరించేటటువంటి వారు జవాబు బ్రిటిష్ రాణి. నెక్స్ట్, నాటో ప్రధాన కార్యాలయం ఇచట కలదు జవాబు బ్రసెల్స్. నెక్స్ట్, జీ ఎయిట్లో సభ్యత్వం కలిగి ఉన్నటువంటి ఏకైక ఆసియా దేశం ఏంటంటే జపాన్ దేశం. నెక్స్ట్, ప్రపంచంలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఏకైక మిలిటరీ కూటమి ఏంటంటే నాటో. నెక్స్ట్, ఈ క్రింది వానిలో భారతదేశంలో సభ్యత్వం గల కూటమి జవాబు G20 కూటమి. నెక్స్ట్, ఒపెక్ కూటమిలో సభ్య దేశాలు ప్రధానంగా వీటిని ఉత్పత్తి చేస్తాయి జవాబు పెట్రోలియం ఉత్పత్తులు వీటిని ఉత్పత్తి చేస్తాయి. నెక్స్ట్, ఏసియాన్ ప్రధాన కార్యాలయం జవాబు జకార్తా. నెక్స్ట్, ఇస్లామిక్ దేశాల సమాఖ్య స్థాపించబడినటువంటి సంవత్సరం జవాబు 1969. నెక్స్ట్, ఈ క్రింది వానిలో ఏది బ్రిక్స్ కూటమిలో సభ్య దేశం కాదు? ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటంటే చైనా, జపాన్, భారతదేశం, రష్యా. వీటన్నింటిలో కూడా బ్రిక్స్ కూటమిలో సభ్యదేశం కానటువంటిది ఏంటంటే జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, G20 సమావేశం 2016లో జరిగినది ఎక్కడ జవాబు టర్కీ. నెక్స్ట్, బ్రిక్స్ యొక్క మొదటి సమావేశం ఇచట 2009లో జరిగినది ఎక్కడ జరిగింది అంటే ఎకాటెరిన్బర్గ్ ఇక్కడ జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇబ్సా కూటమిలో సభ్యత్వం కలిగినటువంటి ఆఫ్రికా దేశం ఏంటంటే దక్షిణాఫ్రికా దేశం జవాబు దక్షిణాఫ్రికా. నెక్స్ట్ క్వశ్చన్, ఏసియాన్ కూటమిలో సభ్య దేశాల సంఖ్య జవాబు 10. నెక్స్ట్, సార్కులో సభ్యుల సంఖ్య జవాబు 8 మంది సభ్యులు. నెక్స్ట్, సార్క్ మొదటి సమావేశం 1985 సంవత్సరంలో ఇచట జరిగింది జవాబు ఢాకా వద్ద జరిగింది. నెక్స్ట్, సార్క్ యొక్క శాశ్వత కార్యాలయం ఇచట కలదు జవాబు కాఠ్మాండులో కలదు. నెక్స్ట్, యూరోపియన్ యూనియన్ యొక్క ఉమ్మడి కరెన్సీ ఏంటంటే యూరో అనేటటువంటి కరెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్,
కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ కూటమి ఒకప్పుడు ఈ దేశంలో కలిసి ఉండేది. ఏ దేశంలో కలిసి ఉండేదంటే రష్యా దేశంలో. నెక్స్ట్, ఆఫ్రికన్ యూనియన్లో సభ్యత్వం లేనటువంటి దేశం. జవాబు మడగాస్కర్ దేశం. నెక్స్ట్ క్వశ్చన్, అరబ్ లీగ్ ప్రధాన కార్యాలయం ఇచట కలదు. జవాబు కైరో, కైరోలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, ఓపెక్ ప్రధాన కార్యాలయం ఇచట కలదు. జవాబు వియన్నా, వియన్నాలో కలదు. నెక్స్ట్, ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సమాఖ్య ప్రధాన కార్యాలయం ఇచట కలదు. జవాబు సింగపూర్, సింగపూర్లో కలదు. నెక్స్ట్, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యాలయం ఇచట కలదు. జవాబు లుసానే, లుసానే వద్ద కలదు. నెక్స్ట్, ఆఫ్రికా యూనియన్లో సభ్యదేశాల సంఖ్య. జవాబు 54, 54 సభ్యదేశాలు. నెక్స్ట్, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రధాన కార్యాలయం ఇచట కలదు. జవాబు మనీలా, మనీలా వద్ద కలదు. నెక్స్ట్, బంగాళాఖాత తీరంలో ఉన్నటువంటి దేశాలు. మళ్ళొకసారి చెప్తున్నాను, బంగాళాఖాత తీరంలో ఉన్నటువంటి దేశాలు సభ్యులుగా ఏర్పడినటువంటి కూటమి అదేంటంటే, జవాబు బీమ్స్టెక్ కూటమి. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కోసం ఏర్పడినటువంటి గ్రూప్. జవాబు జీ ఫోర్ అనేటటువంటి గ్రూప్. నెక్స్ట్ క్వశ్చన్, నామ్ యొక్క మొదటి సమావేశం 1961 సంవత్సరంలో, 1961లో ఇచట జరిగింది. జవాబు బెల్గ్రేడ్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, షాంఘై కోఆపరేషన్ సభ్యత్వం గల దేశం. షాంఘై కోఆపరేషన్లో సభ్యత్వం గల దేశం ఏంటంటే, దీనిలో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో చైనా, రష్యా, ఉజ్బెకిస్తాన్ ఇవి మూడు కూడా షాంఘై కోఆపరేషన్లో సభ్యత్వం గల దేశాలు. నెక్స్ట్ క్వశ్చన్, షాంఘై కోఆపరేషన్ ప్రధాన కార్యాలయం ఇచట ఉన్నది. జవాబు బీజింగ్, బీజింగ్లో షాంఘై కోఆపరేషన్ ప్రధాన కార్యాలయం ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్, సార్క్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఇచట కలదు. జవాబు ఇస్లామాబాద్లో కలదు. నెక్స్ట్, సార్క్ 2010 నుంచి 2020 ఈ దశాబ్దాన్ని ఇలా ప్రకటించింది. ఏ విధంగా ప్రకటించింది? జవాబు ప్రాంతీయ సమైక్యత అని ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్, సార్క్ విపత్తుల కార్యాలయం ఇచట కలదు. జవాబు న్యూఢిల్లీలో కలదు. నెక్స్ట్, యూరోపియన్ యూనియన్లో సభ్యత్వం కలిగి ఉండి కూడా యూరోను అంగీకరించని దేశం. మళ్ళొకసారి చెప్తున్నాను, యూరోపియన్ యూనియన్లో సభ్యత్వం కలిగి ఉండి కూడా యూరోను అంగీకరించని దేశం. జవాబు బ్రిటన్ దేశం. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్రికన్ యూనియన్ స్థాపనకు తీవ్ర కృషి చేసింది ఎవరు? జవాబు క్యామీ క్వయా. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే కనుక
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.